biggest family celebration. Family number one. ప్రతి కుటుంబం కోసం ఒక షో చేస్తే అదే ఫ్యామిలీ నంబర్ వన్. మా ఆవిడతో అనుభవాల కంటే వాడుతున్న అనుభవాలు ఎక్కువ నాకు. కూచిపూడి పెట్టారేంటి వదినమ్మ? మంచి కూచిపూడి డాన్సర్. ఇంట్లో చేసేది వీడు కదా. పిల్ల ఎన్ని ఏళ్ళు అన్న? 25 ఇయర్స్? 15 ఇయర్స్. వీడికి ఎన్ని ఏళ్ళు అన్నట్టు వినిపించింది. సోదరా అరే పెళ్ళంటే నువ్వెళ్ళమంటరా? ఆదరా బాదరా నువ్వు వెళ్ళండి కోతిలో పడతురా. పెళ్లి ఇస్ ఇంపార్టెంట్ టు మ్యాన్ ఆర్ నాట్? కొంతమంది లైఫ్ లో అంటారు కదా సరిదిద్దుకోలేని తప్పు చేసేసావురా అని. నాన్న మీద ఎందుకు కోపం వస్తుంది బుజ్జి నీకు? కలిగున్నప్పుడు ఇంటికి రండి. దేని మీద ఎక్కువ గొడవపడతారు మీ ఇద్దరు? బెదిరినే గొడవపడతాం. పిల్లలు ఉన్నప్పుడు తిట్టకూడదని మేము ఏదైనా గొడవ జరిగితే బెడ్రూమ్ లో తిట్టుకుంటూ ఉంటాం. అది నువ్వు వదలబే. మీ ఇంట్లో మీ ఆయన మీద మీ వెపన్ ఏంటి? చపాతి లేసి చపాతి కర్రే కొట్టడానికే కదా. మీరే దీనికి బ్రాండ్ అంబాసిడర్. ఫస్ట్ వెపన్ స్టేటస్ పెడతా ఉంటుంది. ఆ స్టేటస్ చూసే సగం చచ్చిపోవాలన్నమాట. నువ్వు చెప్పు దేంతో దెబ్బలు తిన్నావు? ఈ ఐటమ్స్ అన్ని మా ఇంట్లోవే. అగ్గి పుల్ల లాంటి ఆడపిల్ల నేను, నన్న చిన్న చూపు చూస్తే ఊరుకోను, ఇందులో నీకు నేను తీసిపోను. ఏంటి అండ్ డామినేట్ చేస్తున్నాడు నువ్వు? నాకు భయమవుతుందిరా. ఏంట్రా నాన్న మాట్లాడుతున్నాడు? ఏంట్రా ఇంద్రా ఇది? అమ్మ ఎక్కువ నాన్న మీద అరుస్తుందా, నాన్న ఎక్కువ అమ్మ మీద అరుస్తాడా? ఏ జిప్పు ఊడిపోయిందర్రా. ఆమె కాంబో ప్యాక్. నువ్వు కాంబో కేసీ ప్యాక్. కేసీ ప్యాక్ ఒక్క చెయ్యిని తీసేయాలి అని అంటే అన్ని తీసేద్దాం బ్రో. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు. మీ జోడీ ఎక్కడ కనపడినా ఏక్ హారీ అని అంటారు, అంటే ఏక్నాథ్ అండ్ హారికా అని కలిపి అంటున్నారు. మాది ఒక కరోనా వైరస్ పేర్లో ఉంటుంది, క్రీమ్ రూ. మహీ అండ్ మసీ. స్ట్రాంగ్ ఉమెన్ వెన్ మీరు భయపడుతున్నారు, యూఆర్ స్ట్రాంగ్ మ్యాన్ టూ. స్పెషల్లీ ఆన్ అమావాస్య డే యూ షుడ్ సీ హర్. నా ఫ్యామిలీ బతుకు ఎడ్ల బండికి స్వాగతం సార్. స్వాగతం. నమస్కారం. మీ పేరేంటి? నీకు పేరు పెట్టింది నేనే. మా ఫ్యామిలీ వాళ్ళ ముందు ఫ్రెండ్స్ గ్రూప్ లోని ఇష్టం వచ్చేది మాట్లాడిన పరువు తీసేస్తుంది. అవగానే అమీర్పేట్ గ్రాఫిక్స్ తో గుడ్ మార్నింగ్ ఎవ్రీ మార్నింగ్ పెడతారు. కొందరు ఉంటారే ఈ శుభవార్త 10 మందికి పంపిస్తే మీకు సుఖం జరుగుతుంది అన్నారు. అలాడదోడు పంపిస్తే నేను తిరిగి అతనికే పంపించా. పంపించి ఏమన్నానంటే నాకు ఒక మంచి జరిగింది, మళ్ళీ జరిగిందని నాకు జరగలేదని. నాకు జరగలేదురా పొగడా పొగడా. అరే వెళ్ళరా నువ్వు, వెళ్ళరా. వాడు వెళ్ళిపోకుండా నాన్న అర్జెంట్ టాయిలెట్, నాన్న అర్జెంట్ టాయిలెట్. నేనేం చేయను, నేనే పోయాల్సింది వాడా. ఫ్యామిలీ నంబర్ వన్ అనిపించుకోవాలంటే ఇలాంటి క్వాలిటీస్ ఉండాలి. నువ్వు కోపడ్డావని నేను నిన్ను రేపొద్దున మాట్లాడకుండా ఉండకూడదు. హాయిగా ఉంటుంది కానీ అయినా ఉండకూడదు. ఎప్పుడైనా ఇంట్లో కూర్చున్నారనుకో షార్ట్ వేసుకొని కూర్చుంటారు. ఎవరైనా సడన్ గా కొరియర్ అబ్బాయి వచ్చిండు అనుకో సెలబ్రిటీనా వీడా? పొట్టేంటి వీడేంటి ఆ పొట్టేంటి? సచిన్ టెండూల్కర్ క్రికెట్ కోసం అలా పుట్టాడు, కౌశల్ రియాలిటీ షోస్ కోసం పుట్టాడు. కౌశల్ గారు గేమ్స్ కోసమే నేను పుట్టాను అన్నట్టు నేను కౌశల్ గారు కోసమే పుట్టాను. కంప్లైంట్స్ వచ్చాయా మీ కొడుకు ఎందుకు ఇలా చేస్తున్నారండి? పోలీస్ స్టేషన్ వరకు కూడా రెండు చికెన్ ముక్కలు వదిలేసి పోయినావు కదా ఆ రోజు. నేను వెజిటేరియన్ రా. అన్ని మీ నాయన చూస్తున్నాడు. మీరు కాబట్టి ఇలా ఆపేశారు. ఒకసారి నేను రౌండ్లు వేసేదాన్ని. ఆ రౌండ్ వేసిన దానికే రెండు రాడ్లు తీసారు. జామురాతిరి జాబిలమ్మ జోలపాడన ఇలా. మా నాన్న ఎలా ఉంటాడో నాకు తెలియదు.
ఎప్పుడు ఊహించుకుంటూ ఉంటాను ఇలా ఉంటాడేమో అని. షీ లాస్ట్ హర్ మదర్. నేను ఆ ప్లేస్ రీప్లేస్ చేయలేను కానీ ఐ కెన్ సపోర్ట్ హర్ యాజ్ అ మదర్. పెళ్ళి 8 ఇయర్స్ అయింది, సో ఇంకా వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేయలేదు. ఫ్యామిలీని మించిన బలం లేదు, ఫ్యామిలీ మించిన బలగం రాదు.